Now coming to Lakshmi's NTR. Lakshmi's NTR. Sala karna paying and this mother. Pere bond together. Title bond together. Me point of view. Chala bond. Chandrababu Naidu gariki karna kotoranga vinipisthe vachu lekapothe mitha vallaki karna kotoranga vachu. Meeku matram karna paying ayyadi. 100% అది ఎలా అనిపించింది ఆ టైటిల్ వినగానే మీకు? నిజంగానే అంతకుముందు నాకు ఆర్జీవి గారి మీద అంత పెద్ద గొప్ప ఒపీనియన్ ఏం లేదు చెప్పాలండి. మంచి మీద అవి చాలా గొప్ప డైరెక్టర్, ఎంత మంచి మూవీస్తో తీశాడు, క్షణక్షణం చూశాను. అట్లాంటి డైరెక్టరు మళ్ళా ఆయన శివలాంటి సినిమాలు నాకు నచ్చలేదు అనుకుని అంటే టీవీలో చూసి ఆ తర్వాత దెయ్యాలు భూతాలు ఏందో ఆయన ఎటు పోయిందో నా అసలు ఆయనే దారి తప్పిపోయాడు. అందుకే దారి తప్పిపోయిన మేధావి అనుకున్నాను నా దృష్టిలో. దాని తోడు వివాదాలు చాలా తిట్లు కూడా తిట్టారు. వివాదాలు చాలా వివాదాలు అసలు నారదుడిని పేరు పెట్టారు. అవన్నీ నారదుడు తర్వాత నారదుడు అంటే ఇక్కడ నారదుడు బాధపడతాడు, నారదుడు చేసేదంతా లోక కళ్యాణం. అదే నేను అవన్నీ తిట్టలేదు కానీ ఒకే మాట ఎప్పుడు దారి తప్పిన మేధావి అనేదాన్ని. అంత వివాదాస్పదమైనటువంటి డైరెక్టర్ మనం ఎక్కడ చూడం మనం. అయినా అందులో కూడా నిలబడతాడు అతను, అదే అతని ధైర్యము అతని వ్యక్తిత్వం అది. సరే అతను హఠాత్తుగా అర్ధరాత్రి ఏమి గుర్తొచ్చిందో అర్ధరాత్రి ట్విట్టర్లో పెట్టాడు లక్ష్మీ ఎన్టీఆర్ అని. కనీసం నా పర్మిషన్ అడగాలని కానీ ఏమి ఆయన ఆలోచించలేదు. ఎందుకు పెట్టారు అదేమంటే నాకు ఇన్స్పిరేషన్ అన్నారు. మీ పర్మిషన్ ఎందుకు అడగాలి? అడగకూడదా? నా పేరు పెట్టేటప్పుడు నా పర్మిషన్ అడగొద్దా? ఇది ఎక్కడ న్యాయం అసలు? అసలు అది కాదు, ఎన్టీఆర్ గారు జాతీయ నేషనల్ ప్రాపర్టీ. అంటే మీ పేరు మీ పర్మిషన్ అడగాలనేటువంటి దాంట్లో బతికున్నాను కదా, అది ఉన్నానుగా. ఇట్లా మీ పేరు పెడుతున్నావు నన్ను అడగాలి కదా, అది ధర్మం కదా. అలా లేకుండా తెల్లవారు 6 టీవీ 9 ఇంటి ముందు ఉంది. అప్పుడు మాకేం తెలుసు నిద్రపోయేవాళ్ళకి, ట్విట్టర్లు అస్సలు తెలియదు, ఫేస్బుక్లు తెలియదు నాకు. ఇంకా వచ్చి ఏంటంటే మీ పేరు అనౌన్స్ చేశారన్నారు. ఎవరు చేశారంటే ఆర్జీవి చేశాడన్నారు. ఎందుకు చేశారంటే ఏమది మీరు చెప్పాలి, నాకేం తెలుసు. మీరు వచ్చి ఇప్పుడు అడుగుతా ఆర్జీవి ఏంటి, నా పేరు అనౌన్స్ చేయటమే నాకంతా కన్ఫ్యూజన్. ఇంకా దాని మీద ఆ రోజు కూడా తిట్టాను పాప మార్చి పొగళ్ళు తిట్టాను. ఆ రోజు ఇష్టం వచ్చినట్టు ఆయన సినిమాలు తీయటానికి మేమే పనికి వచ్చామా? అసలే ఇన్నేళ్లుగా నేను ఒక న్యాయం కోసం పోరాడుతున్న మనిషిని నేను, అది జరగకపోతే జరగాలని బాధపడుతున్నా. అసలు ఏమో మరి ఆయనకి తెలుసా అప్పటికి? అసలు లక్ష్మీ ఆయనకి ఏమన్నా తెలుసా అప్పటికి? ఆయనకి తెలియదు అప్పటికి. ఏదో ఒక కల వచ్చి ఉంటుంది అనౌన్స్ చేశారు. ఏమో ఎందుకు జరిగిందో నాకు తెలియదు. మరి అట్లాంటి కాంపిటీషన్లో అయితే ఇలా చేయటం అనేది పద్ధతి కూడా కాదు కదా అసలు. అందుకని నేను అప్పుడైతే యాక్సెప్ట్ చేయలేదు, నేను చాలా బాధపడ్డాను. తర్వాత అసలు ఎట్లా తీస్తారు, ఏం తీస్తారు ఏం తెలియకుండా మా కథను మళ్ళీ ఒకసారి దయచేసి మీరు కూనీ చేయబాకండి, మాకు అన్యాయం చేయబాకండి. ఆల్రెడీ అనుభవిస్తూ ఉన్నాం ఆ బాధలన్నీ కూడా. ఇప్పుడు దాకా 22 ఎవరు నిజం చెప్తారని ఎదురు చూస్తూ ఉన్నాం మేము. ఈ పరిస్థితుల్లో మీరు అసలే వివాదాల్లో ఉన్న వ్యక్తిగా మీరు అనేసరికి భయం వేస్తూ ఉంది. నేను ఓపెన్గానే మాట్లాడాను ఆ రోజు. అందులో ఏదైనా నాకు మాకు ఎగనెస్ట్గా ఉంటే మాత్రం బట్ నేను కోర్టుకు వెళ్తాను. లేదు అసలు మీడియాతో మాట్లాడాను, కోర్టుకు వెళ్తానని కూడా చెప్పాను ఆ రోజు. అది నడిచింది. తర్వాత జేడి చక్రవర్తిని పంపాడు, ఆ అబ్బాయి వచ్చి కూర్చొని అమ్మ ఏం లేదు మొత్తం యాజ్ టీజ్ ఏం జరిగిందో అదే తీస్తున్నారు, మీ పెళ్లి దగ్గర నుంచి ఎన్టీఆర్కి ఎందుకు అవసరమై మ్యారేజ్ చేసుకున్నారు, ఆయన చాలా కలెక్ట్ చేసుకున్నారు ఇన్ఫర్మేషన్, ఊరికే అనలేదు ఆయన. అంత ఇన్ఫర్మేషన్ తీసుకొని మీ తీయటానికి ముఖ్యంగా ఆయన ఎన్టీఆర్ అభిమాని కనుక ఆయనకి ఏం అన్యాయం జరిగిందో అది తీయాలని ఆయన ఇదిలో ఉన్నారు అని చెప్పి చెప్పాను. అప్పుడు కొంచెం రియలైజ్ అయ్యాను నేను. అట్లా అలా జరిగింది. మళ్ళీ ఏమైందో కొన్నాళ్ళు ఆగిపోయింది. మళ్ళీ సడన్గా మొన్న జరిగింది అనౌన్స్, తిరుపతి పిలిచారు, వెళ్ళాను నేను కూడా. చెప్పారు ఆ రోజు ఓపెన్గా డయాస్ మీదే చెప్పాడు ఆయన. బాలకృష్ణ గారు తీసుకున్నటువంటి కథానాయకుడు అనేటువంటి కథానాయకుడు ప్రజానాయకుడు అనేటువంటి సిరీస్కి వ్యతిరేకంగా తీసుకున్నది కదా. అసలు అట్లెందుకు అనుకుంటారు? ఏ కథ ఆ కథే కదా ఎన్టీఆర్ జీవితంలో. ఇప్పుడు ఆయన పుట్టిన దగ్గర నుంచి జీవితం ఎండ్ వరకు తీసుకుంటే పార్ట్స్ పార్ట్స్, విద్యాభ్యాసం ఒకటి ఉంటుంది,
చిన్నప్పటి కష్టాలు కన్నీళ్ళు ఆయన పడ్డ బాధలు అవన్నీ ఒక జీవితం ఉంటుంది, వివాహం ఉంటుంది, పిల్లలు, ఆ తర్వాత సినిమా జీవితం ఉంటుంది. ఆ సినిమాల్లో ఎంత ఎన్ని కష్టాలు పడి ఎంత పైకి రావడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఉంటుంది. తర్వాత రాజకీయ జీవితం ఉంటుంది. బాలకృష్ణ గారు తీసుకున్నది కేవలం ముఖ్యమంత్రి పార్టీ వరకే అనేటువంటి తెలిసి, సరే ఎంతవరకు ఇప్పుడు అసమగ్రం కాదా అది? అసమగ్రం అంటే వాళ్ళు ఆ పార్టీ వరకు ఎంచుకున్నారు, అంత తీయలేరు కదా. మొత్తం చరిత్ర కృష్ణావతారం అవుతుంది అలా తీయాలంటే. అందువలన ఇప్పుడు కృష్ణ చరిత్ర కూడా ఏ పార్టీకి ఆ పార్టీ తీస్తుంటారు. కృష్ణ పాండవీయం అనేది ఒకటి అంతవరకే, అలాగే తులాభారం అనేది అంతవరకే సబ్జెక్ట్. అలాగే వాళ్ళకు నేను పాజిటివ్గానే ఉన్నాను వాళ్ళ పట్ల, నేనేం వ్యతిరేకంగా లేను అస్సలు. ఎందుకంటే అది కూడా ఎన్టీఆర్ బయోగ్రఫీ కదా, అందువల్ల ఆయనకు సంబంధించిన చరిత్ర ఎవరు తీసినా సంతోషమే. కాకపోతే వాళ్ళకి తీసే ధైర్యం లేదని మాత్రం నేను చెప్పాను. చివరిలో తీసే ధైర్యం వాళ్ళకి లేదు. బాలకృష్ణకి ఆ ధైర్యమే ఉంటే తండ్రికి జరిగిన అన్యాయం మీద ఆయన ఎప్పుడో చెప్పి మాట్లాడి ఉండేవాడు. ఈరోజు ఇక వియ్యంకుడు అయిపోయి ఉండి అందువల్ల ఈరోజు ఎట్లా తీస్తాడు, బావకు వ్యతిరేకంగా తీయలేడు కదా. అందువల్ల అతనికి ఆ ధైర్యం లేదు. తండ్రి చివరి దశలో అనుభవించిన బాధను చూపించే ధైర్యం వాళ్ళకి లేదు, కనుకనే ఫస్ట్ పార్టీ తీసుకుంటున్నారని చెప్పాను నేను. ఇప్పుడు మరి ఈ పార్టీని రాంగోపాల్ వర్మ ఎంత సవ్యంగా తీస్తారని మీరు అనుకుంటున్నారు? నేనైతే ఆ స్క్రిప్ట్ అడిగానండి, ఆ స్క్రిప్ట్ నేను చూస్తాను, తప్పనిసరిగా చూస్తాను నేను. బసా రేపు ఆయన ఇంకా ఎప్పుడు వస్తారో, వారంలో ఎప్పుడు వస్తారని వచ్చిన తర్వాత నేను చూస్తాను, స్క్రిప్ట్ చూస్తాను ఒకసారి. అందులో దాని మీద ఇప్పటికి నాకు అవగాహన అస్సలు లేదు. ఆ సినిమా ఆయన ఎట్లా మలుస్తున్నారో కూడా తెలియదు. అందువల్ల ఏంటంటే తనే చెప్తున్నాడు ఎక్కువగా ట్విట్టర్లోనో, ఇది మొన్న కూడా ఒకటి పెట్టినట్టున్నారు. అందువల్ల వాటి ద్వారా తెలుసుకోవటమే, అతని దారి ఏంటో తెలుస్తూ ఉంది మనకి కొంచెం కొంచెం. ఒకసారి అనుకొని ఆగిపోయి ఈ షార్ట్ పీరియడ్లోనే ఒకసారి అనుకొని ఆగిపోయి మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనుకుంటే, ఆగిపోయింది అనలేదు ఆయన, ఆగిపోయింది అనల. కొన్ని కారణాల వల్ల కొంతకాలం ఆఫ్ చేస్తున్నాను అతని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇచ్చి బహుశా డబ్బు సమకూరిందో లేదు, లేకపోతే మెటీరియల్ కలెక్షన్లో లేట్ అయ్యిందో, ఏం జరిగిందో.